వార్తల్లోని ముఖ్యాంశాలు మాండూస్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల పట్ల కలెక్టర్లు అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అందజేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందన ద్వారా అందే సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టాలి జిల్లా అడిషనల్ ఎస్పి జగదీష్ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో నగరపాలక అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి నగర కమిషనర్ అరుణ ఆదేశం వార్తల్లోని వివరాలు మాండూస్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల పట్ల కలెక్టర్లు అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం తుఫాను భారీ వర్షాలపై క్యాంపు కార్యాలయం నుండి జిల్లాల కలెక్టర్లతో मुख्यमंत्री वीडियो कॉन्फ्रेंस द्वारा समीक्षा निर्वहించి తగు ఆదేశాలు జారీ చేశారు సందర్భంగా मुख्यमंत्री మాట్లాడుతూ కలెక్టర్లు అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఎన్యూమరేషన్ విషయంలో ఉదారంగా ఉండాలని ఎక్కడ రైతులు నిరాశకు గురి కాకూడదన్నారు తుఫాను దాని ప్రభావం వల్ల వర్షాలు కురిసిన జిల్లాలలో కలెక్టర్లందరూ దీని కోసం చర్యలు తీసుకోవాలని పంటలు దెబ్బతిన్న చోట మళ్ళీ పంటలు వేసుకోవడానికి 80% సబ్సిడీ తో విత్తనాలు అందించాలని పట్టణాలు పల్లెలతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఇల్లు ముంపునకు గురైతే ఆ కుటుంబానికి 2000 రూపాయలతో పాటు రేషన్ అందించాలని ఎక్కడైనా పశువులకు నష్టం జరిగినా సరే ఆ పరిహారం కూడా సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలని నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించి ఒక వారం లోపు పూర్తి చేయాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి కలెక్టర్ హరినారాయణ్ ఎస్పి ప్రశాంత్ రెడ్డి జేసీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు జిల్లాలో మాండూస్ తుఫాన్ వల్ల జరిగిన పంట ఆస్తి నష్టం గణనకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామని వ్యవసాయ అనుబంధ శాఖలు క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడం జరుగుతున్నదని జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం వ్యవసాయ రంగంలో 26 మండలాలలో 170 గ్రామాలలో 338.4 హెక్టార్ల నష్టం జరిగిందని ఉద్యాన శాఖకు సంబంధించి 149.6 హెక్టార్లలో టమోటా బంగాళదుంప మిరప ఎక్కువగా దెబ్బతిన్నదని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు రేషన్ వుడ్ హావ్ టు బి సప్లైడ్ అలాంగ్ విత్ 2000 రూపీస్ ఆఫ్ మనీ ఫర్ ఎవరీ ఫ్యామిలీ మైండ్ఫుల్ ఆఫ్ దట్ ద ఓన్లీ యాడ్ స్టిక్ ఇస్ వాటర్ ఇళ్ళలోకి వచ్చిందా లేదా అన్నది ఒకటే యాడ్ స్టిక్ వాటర్ అంటూ ఇళ్ళలోకి వచ్చింటే ఇట్ క్లాసిఫైస్ అండర్ దిస్ యాడ్ స్టిక్ సో అవర్ హౌస్ దట్ ఇస్ వేర్ వాటర్ ఇస్ కమింగ్ టు దేర్ హౌసెస్ దీస్ బి 10 విలేజెస్ విత్ 2073 పాపులేషన్ దట్ ద సిచ్యువేషన్ ఇస్ అని నా నంబర్స్ చెప్తా ఉన్నాయి బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ నంబర్స్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దట్ అండ్ అస్ ఫార్ అస్ నెల్లూరు ప్రకాశం అండ్ తిరుపతి దీస్ ఏరియాస్ కన్సర్న్ బీ ఇట్ ప్యాడీ నర్సరీస్ ఆర్ బీ ఇట్ పల్స్ క్రాప్స్ శనగ మినుము ఇటువంటివి ఎక్కడైనా కూడా పాడైపోయిన పరిస్థితి ఎక్కడ కనిపించినా కూడా 80% సబ్సిడీతో The seed is ready for distribution. Please make sure that every farmer is given this seed. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువేసేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గుడిపాల మండలం పరిధిలోని
కుప్పగాని పల్లి గ్రామ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు గడిచిన 3 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ కళ్ళు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ వార్డు సచివాలయాలు తీసుకువచ్చి ప్రతి గడపకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతున్నదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి తిరిగి పట్టం కడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పంచాయతీ స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాసులు సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కృష్ణమూర్తి, మండల అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో నగరపాలక అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ అరుణ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సోమవారం నీవా నది పరివాహక ప్రాంతాలలో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పనులను పర్యవేక్షించారు. వీరభద్ర కాలనీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తేనెబండ ముత్యాలమ్మ ఆలయం, ఇందిరమ్మ కాలనీ, దోబీఘాట్, లిల్లీ వంతెన, నీవా నది వీధి ప్రాంతాలను పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించారు. నీవా నదిలో వరద వస్తే సత్వరం తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ ప్రజారోగ విభాగం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. నీవా నదిలో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా అడ్డంకులను, పూడిక మట్టిని జేసీబీలతో తొలగించే పనులు కొనసాగించాలన్నారు. నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున కలువట్ల వద్ద బారికేటెడ్ ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలు నిఘా ఉంచేలా సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అన్ని నీటి సరఫరా కేంద్రాలలో నీటికి తప్పనిసరిగా క్లోరినేషన్ చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, ఇతర ప్రధాన ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించి బ్లీచింగ్ చేయించాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో వైద్య శిబిరం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ ధనలక్ష్మి, డిఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. ఓకేనా, వాలంటీర్స్ అలర్ట్గా ఉండండి అమ్మా. ఇప్పుడు నేను వెళ్ళమంటే ఇళ్ళకి వెళ్ళిపోకండి, డ్యూటీ చేయండి. సరేనా, ఏం చేయాలి ఇప్పుడు మీరు? ఓకే, రెండోది ఇక్కడ వాటర్ ఎక్కువ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగితే జనాలకి ఒకసారి వెళ్ళి చెప్పి చేయండి అమ్మా. మళ్ళీ ఇంకొకసారి చెప్పేయండి, ఏమైనా ఫ్లో ఉంటే మీరు జైహిల్ స్కూల్లో కానీ ఇక్కడ మున్సిపల్ స్కూల్లో కానీ మీరు వెళ్ళాల్సి ఉంటుందండి. అక్కడ మీకు ఫుడ్ అన్నీ కూడా అన్నీ ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇళ్ళ నుంచి వాటర్ వస్తాయి. మాండూస్ తుఫాన్ నేపథ్యంలో కంటిన్యూస్గా పడుతున్న వర్షాల వల్ల మనకు ఈ లోలయింగ్ ఏరియాస్ అన్నింటినీ కూడా అప్రమత్తం చేసుకోవడం జరిగిందండి. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఒకసారి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళవలసిందిగా చెప్పాము. మనం ఇక్కడ ఆల్రెడీ జైహిల్ స్కూల్లోనూ అండ్ మండల పరిషత్ స్కూల్లో కూడా, మనము మున్సిపల్ స్కూల్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది పెట్టుకున్నాము. వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ ద్వారా ఒకసారి మళ్ళీ మరి ఒకసారి అవేర్నెస్ కల్పించడం జరిగింది. మ్యాక్సిమం ఈసారి గత 3 నెలల నుంచి కూడా డిసిలిటేషన్ చేయడం వల్ల దాదాపుగా పెద్దగా మనకి ఇప్పటివరకు ఎఫెక్ట్ రాలేదు. బట్ కాకపోతే ఇంకా కూడా 3 రోజులు రెడ్ అలర్ట్లో ఉండడం వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము.
లేకపోతే అధికారులందరూ కూడా 24 గంటలు అప్రమత్తంగానే ఉన్నారు. మేమందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని మరోసారి తెలియజేయండి. స్పందన ద్వారా అందే అర్జీలను సత్వరమే పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ ఎస్పీ జగదీష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అడిషనల్ ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ స్పందన కార్యక్రమంలో మొత్తం 18 ఫిర్యాదులు అందాయి. ఇందులో వేధింపులకు సంబంధించి 2 ఫిర్యాదులు రాగా ఆస్తి తగాదాలకు సంబంధించింది 16 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ జగదీష్ ఫిర్యాదుకు సంబంధించి వివరాలతో పాటు వారి సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు పట్ల అలసత్వంగా వ్యవహరిస్తే చర్యలు చేపడతానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. अभी सिल्वर नोट लिया गया वो आपके पुलिस के पास ही है. ది చిత్తూరు జిల్లా పోస్టల్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో 17 మంది డైరెక్టర్లుగా పోటీ చేయగా తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన ఎన్నికల్లో 10 మంది డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ఏవి భాస్కర్, దండాయి దప్పని, బాలన్ కాలు, నాగరాజు, రఘుపతి, రెడ్డప్ప, మదన్మోహన్ రెడ్డి, హేమంత్, శేషాద్రి, వెంకటేశ్వర్లు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు తపాలా కార్యాలయంలోని సహకార క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకున్నారు. ఇందులో శేషాద్రి వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక కాగా ఏవి భాస్కర్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే రఘుపతిని కోశాధికారిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఏవి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ సభ్యులు అత్యంత మెజారిటీతో గెలిపించడం ఆనందించదగ్గ విషయమని, ఇందులో భాగంగా క్రెడిట్ సొసైటీ ద్వారా ఒక్కో సభ్యునికి ప్రస్తుతం కేవలం 50 పైసలు వడ్డీతో 4 లక్షల రూపాయల రుణాన్ని అందజేస్తున్నామని, ఈ రుణ పరిమితిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అలాగే సొసైటీ సభ్యులను పెంచేందుకు సైతం తగు చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ఆరిఫుల్లా తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. నిన్న జరిగిన ఎలక్షన్లో అఖండ విజయంతో గెలిచిన 10 మంది డైరెక్టర్కి హృదయ వందనాలు. ఈ యొక్క ఎలక్షన్స్ గాను కృషి చేసిన కోపర్ ఆఫీసర్లకి అందరికీ వందనాలు. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లో 10 మంది డైరెక్టర్లు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలని కోఆపరేటివ్ ఆఫీసర్లు మనకు ఒక ఆఫీసర్లు కాబట్టి వాళ్ళే సెలెక్ట్ చేసి మనకు ఇస్తారు. ఈ 10 మందిలో డైరెక్టర్ ఎన్నిక జరుగుతుంది బ్యారస్ ఆఫీస్ బ్యారస్లో. కాకపోతే మన యూనిటీగా ఒక 10 మంది డైరెక్టర్స్ అందరినీ మన నాయకులు సీనియర్ నాయకులు ఒక పిలుపు మేరకు వచ్చాము. దీంట్లో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా మన నాయకులు చెప్పిన ప్రకారం వై శేషాద్రి గారిని వైస్ ప్రెసిడెంట్గా మన యునానిమస్గా డిక్లేర్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క సహకారంతో జరుగుతుంది కాబట్టి వాళ్ళ నిన్న నైట్ కూర్చొని డిస్కస్ చేసిన జరిగింది. అదేవిధంగా మన ట్రెజరర్ గారు ఆర్ రఘుపతి గారి దగ్గర రావడం పిలవడం జరుగుతుంది సార్. అదేవిధంగా సెక్రటరీకి ఏవి భాస్కర్ గారిని నామినేట్ చేస్తున్నారు. మీ అందరికీ మా ఈ యొక్క ఎలక్షన్స్ గాను ప్రతి ఒక్కరికి మెంబర్స్కి, యూనియన్ నాయకులకి, స్టాఫ్కి, కోర్ గవర్నర్కి మరొకసారి శుభాకాంక్షలు. మరొకసారి మా యొక్క 10 మంది డైరెక్టర్ యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. ఈ విషయము చాలా సజావుగా ఎలాంటి వాళ్ళు ఎన్నో అపోహలు చెప్పినప్పుడు మేము ఏం మాట్లాడలేకుండా అందరూ తెలిసిన విషయమే. ఈరోజు ఈ యొక్క ఆఫీసర్లకి ఒక చిన్న సన్మానం చేస్తున్నాము. యాక్చువల్గా డిసిఓ గారికి, డిఎల్సిఓ మేడం గారికి కూడా అనుకున్నాము. కాకపోతే వర్షం వల్ల మేడం గారు అతను తిరుపతి నుండి రాలేకపోతున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. వారిని రేపు పోయి కలుస్తాము. ఎందుకంటే ఎలక్షన్ బాడీ పాల్వర్గం ఎన్నికైన తర్వాత మానవాది ప్రకారము సార్ వాళ్ళనిపై కలవడం పద్ధతి. కాకపోతే ఇక్కడ వస్తారని చెప్పేసి మేము అందులో ఊహించుకున్నాము. ఈ వర్షం వల్ల రాలేకపోయిన ఇద్దరు ఫోన్ల ద్వారా మన సార్లు అంతా కనుక్కొని చెప్పారు.
సో వాళ్ళని రేపు పోయి కలుస్తాము, వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తే మేము కలుస్తాము. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాలు చిన్న భిన్నమయ్యాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనను ఎండగడుతూ ఇదేమి కర్మ రాష్ట్రానికి. చిత్తూరు మండలం గువ్వకల్లు హరిజనవాడలో టీడీపీ నేతలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను గ్రామ ప్రజలకు తెలియజేయడంతో పాటు గ్రామాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద మధ్యతరగతి బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర ధరల పెంపుతో పాటు కరెంటు ఛార్జీలను ప్రభుత్వం విపరీతంగా పెంచిందని, అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు చెత్తపై కూడా పన్ను విధించి ప్రజలను వైకాపా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయారు. అలాగే నిరుద్యోగ యువతను నిట్ట నిలువున ముంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మేషర్ రఘు, రాజా గంగస్వామి, సురేష్ పెరుమాన్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, డిఆర్ఓ రాజశేఖర్లతో కలిసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 154 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించింది 79, సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డు శాఖకు సంబంధించింది 12, హౌసింగ్ శాఖకు 2, పంచాయతీరాజ్ శాఖకు 1, ఇతరులకు 5, అన్రిజిస్టర్డ్ ఫిట్నెస్ ఆన్లైన్లో నమోదు కానివి 55 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్, జేసీ, డిఆర్ఓ గారికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచు సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా జేసీ, డిఆర్ఓను మరియు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వైకాపా ప్రభుత్వం కల్పించలేదని, మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్సీపీ యువత విద్యార్థి విభాగం నాయకులు స్పష్టం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువత విద్యార్థి విభాగం నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 240,000 ఉద్యోగాలను యువతకు కల్పించడం జరిగిందని, ఈ వాస్తవాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలని హితవు పలికారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించడంతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పించలేకపోయాడని ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అంతేకాకుండా చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థను కాపాడుకోవడానికి చిత్తూరు నగరంలో ఉన్న పాల డైరీని మూసివేసి యువతను నిట్టు నిలువున ముంచాడని దుయ్యబడ్డారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు యువతను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువచ్చేందుకు అనేక పరిశ్రమలను స్థాపనకు శ్రీకారం చుట్టారని, రానున్న రోజుల్లో యువత మొత్తం వైసీపీ ప్రభుత్వం వైపే ఉంటుందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువత విద్యార్థి విభాగం నాయకులు శశిదీప్ రెడ్డి, ముస్తఫా, షరీఫ్, నరసింహులు, ప్రవీణ్, యశ్వంత్, మహేష్, చందు, రాజేష్, రోషన్,
మదన్ హేము తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం మేము నిరుద్ ఇంటికొక ఉద్యోగం ఇస్తాం ఇంటికొక గవర్నమెంట్ ఉద్యోగం అన్నారు ఫస్ట్ మళ్ళీ ఇంటికొక ఉద్యోగం ఇస్తాం అన్నారు తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లేదంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాం అన్నారు లాస్ట్ 3 నెలల ఎలక్షన్ కేదైతే ఉందో 3 నెలల ముందు 2000 ఇచ్చి చేతులు దులుముకున్న మీరు ఏ నైతిక హక్కుతో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గాని లేకుంటే ఎమ్మెల్యే గారి గాని ఏ నైతిక హక్కుతో మీరు విమర్శిస్తారు మీరు మాట్లాడిన ఇంకో పాయింట్ ఏదైతే ఉందో విజయ డైరీ గాని షుగర్ ఫ్యాక్టరీ గాని క్లోజ్ చేస్తారు దాని పరిస్థితి ఏమీ అని అడిగారు నిజంగా మీకు ఆ ప్రశ్న అడగాలనిపిస్తా ఉందా అండి నిజంగా మీరు చెప్పండి ఆ ప్రశ్న అడగాలనిపిస్తా ఉందా ఎవరి ఆద్వర్యంలో ఎవరి స్వప్రయోజనాల కోసం విజయ డైరీ మూతపడింది ఎంత మంది కుటుంబాలను వీధిలోకి లాగినారు దానికి అధ్యక్షుడిగా ఉన్నది మీ ఎమ్మెల్సీ దుర్బాబు గారు కాదా అండి ఆయన అధ్యక్షుని చేసి వాటాలు పంచుకొని అందరూ ఆయన హస్తముందు లేదో మేము చెప్పలేం చంద్రబాబు నాయుడు స్థాయిలో వాటాలు పంచుకొని దాన్ని ముయిపించి ఏ నైతిక హక్కుతో విజయ డైరీ గురించి మాట్లాడతారు షుగర్ ఫ్యాక్టరీ మీరు రూలింగ్లోకి వచ్చిన తర్వాత వాటిని స్క్రాప్ అమ్ముకోమని మీరు పంచుకున్నారు మొత్తం షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న పరికరాలు ప్రతి ఒక్కటి స్క్రాప్ రూపంలో మీరు కొని పరికరాలు బయట అమ్ముకున్నారు మీరు విజయ డైరీ గురించి కానీ షుగర్ ఫ్యాక్టరీ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదండి ఇంకొకటి విజయ డైరీ రీఓపెన్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు అండ్ దెన్ హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పనిచేస్తా టీటీడీ ద్వారా ఓపెన్ చేపిద్దామంటే దానికి అడ్డుకట్టలేసింది మీ టీడీపీ వాళ్ళు కాదా ఇప్పుడు అమూల్ డైరీ ఈజ్ వర్కింగ్ అమూల్ డైరీ దాన్ని కలిసి రీఓపెన్ చేద్దామంటే దాని మీద దుష్ప్రచారాలు చేసింది మీరు కాదా అన్ని దుష్ప్రచారాలు చేస్తా ఆ విజయ డైరీని ఓపెన్ చేయని దానికి ఏదన్నా శని ఏదన్నా ఉంది అంటే ఆ తెలుగుదేశం పార్టీ అనేది మీరు మీ స్వప్రయోజనాల కోసం మూసినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూసినట్లే సో బ్లేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి ఆ పాపాలని కడిగి మళ్ళీ ఓపెన్ చేయాలి అది కొద్ది ప్రొసీజర్ అంతా ఉంటుంది రేపు పొద్దున దాంట్లో చిన్న తప్పు ఉంటే దాని మీద కోర్టులో పిల్లేసి ఆపేస్తారు మీరు కాబట్టి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దాన్ని బట్టి విజయ డైరీ ఓపెనింగ్ జరుగుతూ ఉంది కానీ మీకు మాత్రం విజయ డైరీ గురించి మాట్లాడే నైతిక హక్కు అయితే ఏమాత్రం లేదు తెలుగుదేశం యువత అన్న తెలుగుదేశం విద్యార్థి ఎవరైతే మాట్లాడినారో యువత అన్న వాళ్ళన్న వాళ్ళు వేరే వాళ్ళు ఏం కాదు మాతోటి తిరిగే మా వయసు గల వాళ్ళే వాళ్ళు మాకు శత్రువులు అస్సలు కాదు వాళ్ళకి మాకు విధానాల పరంగా వ్యత్యాసం ఉండొచ్చు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేమంతా ప్రజల కోసం పోరాడుతున్నాం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో వస్తాను అటువంటి తెలుగుదేశం యువతని నారా లోకేష్ గారు మిస్లీడ్ చేస్తా అన్నారు మీరు నన్ను కలవాలంటే 11-12 కేసులు ఉంటేనే నన్ను కలవాలా అంటా అన్నారు మీరు మాట్లాడేసి వెళ్ళిపోతారు 11-12 కేసులు ఉండాలనేసి ఒకసారి మీ మీద రౌడీ షీట్ సస్పెక్ట్ లిస్ట్లో ఓపెన్ అయితే రేపు పొద్దున అంటే ఏదో జరిగి ఎక్కడో మ్యాజిక్ జరిగిపోయి చిత్తూరు చెరువులో సునామీ వచ్చినట్లు మీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అనుకుందాం మీరు అధికారంలోకి వచ్చిన ఆ తీగలరా మాండూస్ తుఫాన్ సందర్భంగా కురుస్తున్న వర్షానికి పంట నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు మేరకు సోమవారం చిత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని స్వామినాథ కమిషన్ సిఫార్సును అమలు చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు అలాగే నాణ్యమైన విత్తనాలు సబ్సిడీ పద్ధతుల్లో ప్రభుత్వం సరఫరా చేయడంతో పాటు చెరుకు రైతులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పాడి రైతులను ఆదుకుని రైతు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు తుఫాను సందర్భంగా కురుస్తున్న వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులు పర్యటించి పంట నష్టపోయిన రైతులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతుల పక్షపాతి అనే గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ పార్వతమ్మకు అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి గోపినాథ్ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు మణి సత్యమూర్తి విజయ గౌరీ బాలాజీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మంచి విత్తనాలు సరఫరా చేయాలని ఈరోజు గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు పంటలు పండించుకున్న పంటలు మొత్తం కూడా చాలా కూడా పాడైపోయింది కాబట్టి ఎవరైతే రైతులకు సంబంధించినటువంటి
ఈ యొక్క చిత్తూరు జిల్లాలో రైతులు పండించిన పంటని మొత్తం కూడా ఈ వర్షాకాలం అకాల వర్షాకాలంలో మొత్తం కూడా నష్టపోయింది కాబట్టి అలాంటి రైతుల నుంచి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని పంటను పండించేది ఒక బాధ అయితే దాన్ని కాపాడిన ఒక బాధ అయితే ఈరోజు ఈ వర్షాల కారణంగా మొత్తం కూడా పాడైపోయింది. ఆ మాక మడికట్టుల్లో అదేవిధంగా పొలాల్లో కూడా పంట అంతా కూడా అట్టిగా ఉంచిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి అలాంటి రైతులను గుర్తించి జిల్లాలో రైతులకు నష్టపరిహారం కల్పించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు తహసీల్దార్ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల మేము మంచిగా ఉంటాం, రైతులు అంటే చాలా ఒక అభిమానం అనిపిస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పంటలకి నష్టపరిహారం కల్పించాలని కూడా ముఖ్యమంత్రిని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.